सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने शापम इप्पुडु कूडा अनुग्रहमु शापवाक्कु अंदरू शापानुग्रहमु अंटारु దాని చేత మార్పు తీసుకొస్తారు తప్ప అలాగే పడి ఉండు అని అనరు. ఆ బాధ తెలిస్తే ఆ తరువాతి కాలంలో ఏమవుతాడంటే ఇంకెప్పుడూ ఇటువంటి తప్పు పని చేయకుండా లోకానికి ఉపకారం చేస్తాడు. ఇక లోకోపకారం మొదలు పెడతాడు. అవతల వాడి బాధ తన బాధగా స్వీకరించి అవతల వాడికి మాట సాయమో చేతి సాయమో ఏదో ఒక సాయం మొదలు పెడతాడు. ఈ ప్రవృత్తి ఎక్కడ రావాలంటే లోపల దిద్దుబాటు జరగాలి. లోపల దిద్దుబాటు జరగాలి అంటే కొంతకాలం కష్టపడాలి తప్పదు. ఏళ్ళాటి శని జాతకంలోకి వచ్చిందనుకోండి ఎందుకు భయపడతారు? ఆయన కష్టపెడతాడు. శనై శనై చరహ మెల్లమెల్లగా పెడుతూ కష్టపెడతాడు. కానీ ఆ కష్టపెట్టడం వల్ల ఏమవుతుందో తెలుసా అండి, గొప్ప పరిణతి వస్తుంది, గొప్ప అనుభవం వస్తుంది. తరువాతి కాలంలో ఆయన కీర్తికి కారణమవుతుంది. అందుకే ఏలినాటి శనిని ఎప్పుడూ దూషించకూడదు. మీరు ఆయన్ని నమస్కారం చేసి ప్రార్థన చేస్తే ఆయన దాన్ని ఇంకొకలా మారుస్తాడు. ప్రతిరోజు తిరగవలసిన దాన్ని గుడి చుట్టూ తిరగడంగా మారుస్తాడు భక్తి ఇచ్చి. కాబట్టి ఇప్పుడు శాపానుగ్రహం ఇందుకు ఇస్తారు, మార్పు తీసుకురావడం కోసం ఇస్తారు. వెంటనే అతనికి అర్థమైంది, అయ్యో బాబో ఇలా ఉండడమా, పడ్డాడు మహర్షి కాళ్ళ మీద. ఇప్పుడు పడన్నాడు, ఇప్పుడు నాకు ఈ శాప విమోచనం అని అడిగాడు. అయితే మారావు కదా ఇప్పుడే అన్నారనుకోండి, ఆ బుద్ధి మళ్ళీ మారిపోతుంది. అందుకని ఆ బాధ ఏమిటో తెలియాలి. ఆయన అన్నాడు, యదాచిత్వా భుజౌ రామః త్వాం దహే ద్విజనే వని తదాత్వం ప్రాప్స్యసే రూపం స్వమేవ విపులం శుభం. నీవు అరణ్యంలో పడి ఉండి ప్రాణుల్ని తింటుంటే ఒకనకొకప్పుడు రామచంద్రమూర్తి అరణ్యంలోకి వచ్చి నీ భుజములను తెగనరుకుతారు. ఆ తెగనరికి అరణ్యంలో నిన్ను కాల్చేస్తారు. ఎందుకంటే ఆ ప్రాణి అలా ఉండిపోవడానికి వీల్లేదుగా, కాల్చబడాలి. సంస్కారం రాముడి దగ్గర ఉన్న గొప్పతనం అదే. మీతో నేను మనవి చేశా, అంత్యేష్టి సంస్కారం చేస్తాడు ఆయన, ప్రాణిని కాల్చేస్తాడు. అంటే చనిపోయినటువంటి ప్రాణిని అలా వదిలిపెట్టి వెళ్ళిపోడు, దానికి అంత్యేష్టి చేస్తాడు. ప్రతి ప్రాణికి కూడా దేవతలు ఆవహించి ఉంటారు. పాణి చెయ్యి ఉందనుకోండి ఇంద్రుడు ఉంటాడు, వాక్కు అగ్నిహోత్రం ఉంటుంది, కన్ను సూర్యుడు ఉంటాడు. ఇప్పుడు మీరు విడిచిపెట్టి వెళ్ళిపోయారనుకోండి, విడగొట్టాలి మంత్రం చేత. విడగొట్టేసేసి అంటే ప్రత్యేకించి మనుష్య శరీరానికైతే, మిగిలిన వాటికైతే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తముల్లో ధనంజయమన్న వాయువు చేసేస్తుంది. మనుష్య ప్రాణికి ఈ దేవతలందరినీ కూడా మంత్రభాగంతో విడతీసేస్తారు. విడతీసి మళ్ళీ ఈ శక్తుల్ని దేవతల్లో కలుపుతారు. కలిపి జడమైపోయి మిగిలిపోయినటువంటి దేహాన్ని అగ్ని యందు దహించేస్తారు. కాబట్టి అది సంస్కారం, అంత్యేష్టి సంస్కారం, 16వ సంస్కారం. అన్ని 16 మీదే నడుస్తాయి సనాతన ధర్మంలో మనిషి జీవితం. అందుకని షోడశ కళా ప్రపూర్ణుడు చంద్రుడు, షోడశ సంస్కార ప్రపూర్ణుడు మనుష్యుడు. అంటే 16వ సంస్కారంగా అంత్యేష్టి జరగాలి. కాబట్టి రాముడు ఎక్కడెక్కడ ఇటువంటి శరీరాలు కనపడ్డా వాటిని ఆయన దహిస్తాడు. అందుకని నువ్వు రాముడి చేత వధింపబడి దహింపబడితే నీ పూర్వరూపం వస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని కనిపెట్టాలి. ఎవరికైనా తెలియదేమో కానీ మునులకు మాత్రం తెలిసి రామావతారం వస్తుంది. ఈ దేశంలో త్రికాల వేదులు వాళ్ళు. అందుకే ఈ దేశంలోనే ఒక గొప్ప శాస్త్రం ఉంది, జ్యోతిషము అని. వేద పురుషునికి జ్యోతిషము నేత్రస్థానంలో ఉంటుంది, వేదాంగము అని. అంటే ఇప్పుడు కళ్ళు లేనివాడు ఉన్నాడనుకోండి,
మీరు గుళ్ళోకి తీసుకొచ్చి విగ్రహం దగ్గరికి తీసుకెళ్ళి ఇదిగో ముట్టుకో ఇది గణపతి ఇదిగో ఇలా ముట్టుకో తొండం అన్నారనుకోండి, ఆయన చూసి ఓహో అంటాడు. అదిగో అవే ధ్వజస్తంభపు చిరుగంటలు అన్నారనుకోండి, ఆయన చూడగలరా? అదే శిఖ గోపురం అన్నారనుకోండి, ఆయన చూడలేడు. మీరు గోపురం ఎక్కించలేరు. దూరంగా ఉన్నది చూడడానికి కన్ను పనికొస్తుంది, కాలంలో వచ్చేదాన్ని లెక్క కట్టడానికి జ్యోతిషం పనికొస్తుంది. అందుకని వేద పురుషుడికి నేత్రస్థానంలో ఉంటుంది జ్యోతిష శాస్త్రం వేదాంగంగా. కాబట్టి మహర్షులు త్రికాల వేదులు, వాళ్ళకి అన్నీ తెలుసు ఏం జరగబోతోందో. కాబట్టి వాళ్ళు రాబోయే రామావతారాన్ని లెక్కలోకి తీసుకున్నాడు ఆయన. తీసుకుని రామావతారం వచ్చి రాముడు అడవికి వచ్చాక రాముడి చేతిలో నీ చేతులు ఖండింపబడి నీ దేహము దహింపబడితే నీకు మళ్ళీ యథారూపం వస్తుంది. కాబట్టి రామ ఇందుకు నీ సంతోషించాను, నా చేతులు నరికేవాడు వచ్చాడని. ఎవడో నరికాడా? రాముడే నరికాడా, అందుకు అడిగాను. కాబట్టి రామ నేను ఎవరు పూర్వం అంటే శ్రియో మాం మధ్యమం పుత్రం ధనుం నామ్నాచ దానవం ఇంద్రకోపాదిదం రూపం ప్రాప్తమేవం రణాజిరే. నేను శ్రీ అనబడేటటువంటి వాని యొక్క మధ్యమ పుత్రుడైన ధనువు అనబడేటటువంటి పేరున్నవాణ్ణి. నాకు స్థూల శిరస్కుడు స్థూల శిరస్కుడు అనబడేటటువంటి ఋషి శపిస్తే నేను అక్కడతో ఊరుకోలేదు. ఆ రూపం వచ్చే లోపల నేను బ్రహ్మగారి గురించి ఘోరమైన తపస్సు చేశాను. బ్రహ్మగారు ప్రత్యక్షమై అన్నాడు, దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు అని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నా అహంకారం ఏమైందో తెలుసా? నేను దీర్ఘాయుష్మంతుడి, నన్ను ఇంద్రుడు ఏం చేస్తాడు? ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాను. వెళితే ఇంద్రుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ఒక చమత్కారమైనటువంటి మనిషి. ఆయన ఏం చేశాడంటే, ఒక్కసారి నా తలకాయని తన వజ్రాయుధం పెట్టి ఓ దెబ్బ కొట్టి తలకాయని కడుపులోకి దింపేశాడు. నా రెండు కాళ్ళని పొట్టలోకి తోసేశాడు. తోసేస్తే తలకాయ లేదు, కాళ్ళు లేవు, మనిషిని మాత్రం బతికున్నాను. పైగా అన్నాడు తోసేసి, పితామహవచ సత్యం తదస్థితి మమాబ్రవీత్. పితామహుడైన బ్రహ్మగారు నీకు దీర్ఘాయుష్ ఇచ్చాడు, చంపేను పడుండన్నాడు. అప్పుడు నేనన్నాను, అయ్య బాబోయ్, పితామహుడు ఇచ్చాడు వరం బాగానే ఉంది, అహంకారంతో నేనేదో సాధించాలనుకున్నావు, ఇలాగే వస్తాయి తిరిగి. కాబట్టి వినయంతో చేసినవి, భక్తితో చేసినవి ఉద్ధరిస్తాయి, కానీ అహంకృతితో చేసినవి పనికొచ్చేవి కావు, చిట్ట చివరికి వచ్చి ఇలాగే కట్టి కుడుపుతాయి. కాబట్టి నేనన్నాను, నాకు పితామహుడు దీర్ఘాయుష్మంతుడు అన్నాడు నిజమే, కడుపుకి ఆకలోటి ధర్మం కదా ప్రాణికి. ఇప్పుడు నాకు తలకాయ లేదుగా కాబట్టి నోరు లేదుగా, కానీ కడుపు ఉందిగా తినాలిగా, విడదామంటే కాళ్ళు లేవుగా, ఏం తిని బతకను అని అడిగాను. అడిగితే ఆయన ఏం చేశాడో తెలుసా? ఏవ ముక్తస్తుమే శక్రో బాహు యోజనమాయతౌ ప్రాదా దాస్యంచమే కుక్షౌ తీక్షణ దంష్టం అకల్పయత్. నాకు పెద్ద పెద్ద కోరలు పెట్టి నా గుండెల దగ్గర కన్ను పెట్టి నాకు యోజనమంత పొడుగైన చేతులిచ్చి నువ్వు బతకవలసింది దీర్ఘాయుష్మంతుడవై బతికుండడానికే తప్ప అంతకన్నా ఎందుకురా నువ్వు బతికుండు, నువ్వేం చేయాలి లోకానికి అని నీ చేతులతో తడువుకు తింటుండు పడుండు అన్నాడు. అంటే దారుణమైన జన్మ ఏదో తెలుసా అండి, తినడానికి బతికే జన్మ కదండి. ఇప్పుడు అంతిమంగా తీర్పు ఎక్కడికి వచ్చింది? ఆయన దీర్ఘాయుష్మంతుడు, దేనికి? తింటాడు బతుకుతాడు. ఎందుకు బతుకుతాడు? తినడానికి బతుకుతాడు అంతే. ఎక్కడికి వెళ్ళడం, ఏమీ చెయ్యడు, ఈశ్వరుడి గురించి ఏమీ తెలుసుకోక్కర్లేదు, ఓపిక ఉన్నా ఏమీ చేయక్కర్లేదు. ఓపిక ఉన్న రోజుల్లో భోగాలకి, పెద్దవాడైపోయిన తర్వాత ఉన్న ఓపిక ఎక్కడ పోతుందో అని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, లోకం పోకడ ఎలా ఉంటుందో తెలుసా అండి. ఇప్పుడు ఎందుకండి అంటాడు. ఏమండి రామాయణానికి వెళ్ళొద్దాం ఏంటి అన్నాడు అనుకోండి ఎవడైనా, ఏంటండి ఇప్పటి నుంచి రామాయణం అవన్నీ, మరి ఎప్పుడండి అని మీరు అడిగారు అనుకోండి. రిటైర్ అయిపోయాక, రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఉంటావని ఎవరన్నా రాసిచ్చారా నీకు బాండ్ పేపరు? దంతంబుల్ పడనప్పుడే, తనువుయందు ఆరుడి ఉన్నప్పుడే, కాంతాసంగం రోజనప్పుడే, జరాక్రంతంబు కానప్పుడే, వింతల్మేన చరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వల మీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. ఇంకా నువ్వేం చేస్తావు? 60 ఏళ్ళు వచ్చేసి రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు పూజపీఠ మీదకి వెళ్ళి కూర్చుని ఆ చెమ్యా అంటే నీకు తెలియదు. ఓ గుళ్ళోకి వెళ్ళి మంత్రపుష్పానికి ముందు నీళ్ళు వస్తే తీర్థం కింద గుచ్చేసుకుంటూ ఉంటాడు లోపలికి, ఎందుకంటే మంత్రపుష్పం ముందు చేయగడుక్కోమని వేశారు చేతిలో ఆయనకి తెలియదు. అప్పుడు మళ్ళీ అర్చక స్వామి అయ్యో అయ్యో తాగేకండి అయ్యాలా కాదు, ఇది తీర్థం కాదు చేయగడుక్కోండి అంటే అప్పుడు ఆ చేతి నీళ్లు తీసుకెళ్ళి ఆయన పళ్ళల్లోనే కడిగేస్తాడు, అంటే అది వాష్ బేసిన్ అనుకుంటాడు.
అమ్మ బాబు నా అదృష్టం రా ఇలాంటి భక్తుడు వచ్చాడు ఇవ్వాలని ఆయన అనుకోవాలి. లేదని మీరు అనుకుంటున్నారా? ఎక్కడది ఈ అజ్ఞానం? ఓపికండగా ఆర్జించడానికి తినడానికి తప్ప ఈశ్వరుడు గురించి తెలుసుకోవడానికి పనికిరాలేదు. ఒక్కొక్కడి జీవితం అసలు అలాగే తెల్లాలి. అసలు ఎప్పుడు దేనికి అంటే తిన్నం. తింటుంటాడు తింటుంటాడు అది తింటుంది రోజున చెప్పానుగా. అన్నం అంటే తినది, మన చేత తినబడినది, మనని తినున్నది, రెండు అర్థాలు. కాబట్టి అది తినేస్తుంది రోజు అయిపోయిందంటే. కాబట్టి నీకు దీర్ఘాయుష్యే కదరా కావాలి, దానికి ఓ నోరు చాలు, ఆహారాన్ని చూసుకోవడానికి ఓ కన్ను చాలు, వెతుక్కు లాక్కోవడానికి ఓ రెండు చేతులు చాలు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఓ గుడికి వెళ్ళాలా, గోపురానికి వెళ్ళాలా ఉంటే భయపెడతావు. ఎక్కడికన్నా పెడితే ఎందుకు నాన్న అలా పడు, దీర్ఘాయుష్మంతుడు అయి ఉండు. ఇప్పుడు తెలిసింది బాధ ఏమిటో, ఎందుకు చేశానా తపస్సు, ఎందుకు వెళ్ళానా ఇంద్రుడి మీదకి, ఎందుకు కనపడ్డానా ఋషికలాగా అని ఏడుస్తూ ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ పడున్నా. అలా వస్తే తడువుకోను తిన్నాం. ఎప్పుడు నరికేస్తాడా ఈ చేతులను చూస్తూ కూర్చున్నాను రామా. ఇప్పుడు నువ్వు ఈ చేతులు నరికి ఈ ఒళ్ళు కాల్చేయి, ఎంత తొందర పడిపోయాడో తెలుసా అండి. సూర్యాస్తమయం అయిపోతోంది, అలిసిపోయిన రథాలతో వెళ్ళిపోతున్నాడు సూర్యుడు. సూర్యాస్తమయం అయితే కాల్చవు నువ్వు, ధర్మం రామచంద్రమూర్తి చెయ్యడు అంచేసి సూర్యాస్తమయం అయితే. కాబట్టి అవ్వకుండా తొందరగా నన్ను ఒక గొయ్యి తీయించి అందులో పడేసి భూమి మీద పడుకోబెట్టి అంటించడానికి ఏం కుదరదు, అంత పెద్ద రాక్షసాకారం అది. ఇప్పుడు గోతిలో పారేసి దాని నిండా కట్టెలు పారేసి అగ్నిహోత్రం వెలిగించి వెలిగించేస్తే నేనేం తొందరగా కాలుతాననుకుంటున్నావా? కదలిక లేదు కదండి, ఫ్యాట్ ఎలా డైల్యూట్ అవుతుంది. కాబట్టి ఒళ్ళంతా నీతి ముద్దలా కొవ్వు పట్టేసింది. ఇప్పుడు కొవ్వు ఓ పట్టాన కాలదు, అది అలా కాలుతూనే ఉంటుంది. అందుకే కొవ్వు వచ్చి తొందరగా కాలిపోతున్నాయండి, దీపారాధనలో ఒత్తి కాలిపోయినట్టు కాలదు. అలా కొవ్వు కరుగుతూ కరుగుతూ దీపం అలా కిందకు వస్తూ వస్తూ ఉంటుంది, ఆ కొవ్వు అంతా కాలాలి. కాబట్టి రామ చాలాసేపు పడుతుంది నా ఒళ్ళు కాలిపోవడానికి, అందుకని తొందరగా ఓ గొయ్యి తవ్వించి తోసేసి కాల్చేయి. నాకు ఇప్పుడు ఈ శరీరంతో ఉంటే స్మృతి ఉండదు, నా అసలు శరీరం నాకు వచ్చేస్తే నాకు దివ్య స్మృతి కలుగుతుంది, ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోగలం. అప్పుడు నీ భార్యను ఎవరు అపహరించారో నేను చెప్తాను, నీకు నేను ఆ సాయం చేస్తాను. ఇత పూర్వం ఎప్పుడైనా అన్నాడండి ఇలాంటి మాటలు? ఎవడన్నా మంచిగా ఉంటే వాడిని బాధ పెట్టాడు, ఇప్పుడు అవతల వాడి బాధలో ఆ శరీరం వస్తే వెంటనే నీకు మాట సాయం చేస్తానంటున్నాడు. ఈ మార్పు కోసం శాపానుగ్రహం ఇస్తారు. మీరు బాగా పట్టుకుంటే ఋషులు ఏదో తపస్సు ఉంది కదా అని శాపవాక్కు విడిచిపెట్టరు, వాళ్ళ తపస్సు పోతుంది. పోన్లేరా ఒకరిని మార్చాను, ఇప్పుడు ఆయన పనికొచ్చాడు, అందుకని ఇప్పుడు ఏమయ్యాడు, కబంధ మహాత్మనః. ఈ కబంధుడు మహాత్ముడు అన్నారు వాల్మీకి మహర్షి. ఎందుకంటే మార్పు ఎక్కడొచ్చిందో వాడు చాలా గొప్పవాడు. ఈ మార్పు రాకపోతే వాడు లోకకంటకుడై కూర్చుంటాడు. కాబట్టి రామ నువ్వు చేచ్చతే సమరే బాహు తదా స్వర్గం గమిష్యసి. ఇంద్రుడు కూడా ఏమన్నాడంటే నీ రెండు బాహువులు రాముడు ఎప్పుడు తరిగేస్తే అప్పుడు మళ్ళీ స్వర్గానికి వెళ్తూ గానీ అలా పడుండి అన్నాడు. అందుకని తొందరగా నాకు అంత్యష్టి సంస్కారం చేసేసి. సరే, లక్ష్మణుణ్ణి పిలిచాడు, గుణపం ఇచ్చాడు, గొయ్యి తవ్వించాడు, శరీరాన్ని తోసేశాడు. ఏనుగులు విరిచినటువంటి కొమ్మలు ఎండిపోతే ఏర్పడిన ఎండుకర్రలు. మహర్షి, అమ్మో వాల్మీకి రామాయణం అండి, ఎంత జాగ్రత్తగా రచన చేస్తారో తెలుసా అండి. అంత పెద్ద శరీరాన్ని అంత పెద్ద గోతిలో వేస్తే అంత పెద్ద శరీరం కాల్చడానికి ఎన్ని కట్టెలు కావాలి? ఎక్కడి నుంచి ఏరి పట్టుకొచ్చారు సూర్యాస్తమయం లోపల అని మీరు నేను అంటామేమో, అక్కర్లేని ఇలాంటివి తీయడం మనకు, మనంత గొప్పవాళ్ళు ఉండరు. కాబట్టి ఏనుగుల గుంపులు తిరుగుతాయి అక్కడ. వాటి పని ఏమిటంటే వాటికి తొండం ఖాళీగా ఉండదు, కొమ్మలు విరిచేస్తుంటాయి. ఆ విరిచేసినటువంటి కొమ్మలు కింద పడిపోయి ఎండిపోయి, కాబట్టి ఇప్పుడు ఆ పెద్ద పెద్ద కొమ్మలన్నీ తీసుకొచ్చి రామచంద్రమూర్తి ఆ గోతులో పడేశారు, లక్ష్మణమూర్తి ఆ గోతులో పారేశారు. పారేసి ఇప్పుడు కబంధుణ్ణి కాల్చేస్తున్నారు. ఈ కబంధుడి దగ్గరే ఈ కబంధుడు కాలిపోతే సీతమ్మ తల్లిని పట్టుకోవడానికి, సీతమ్మ తల్లిని అన్వేషించడానికి పెద్ద శుభవార్త దొరుకుతుంది. హనుమ ప్రవేశించడానికి ఇంకా కథకి రంగం సిద్ధమవుతోంది. ఇంక ఇక్కడి నుంచి కిష్కింధకాండకి పునాది పడుతోంది. ఇక్కడి నుంచి హనుమత్ ప్రవేశం ప్రారంభమవుతోంది అనమాట. కాబట్టి ఇప్పుడు నాయన నువ్వు నా శరీరాన్ని అంటించేయి. ఇప్పుడు ఆ ఏనుగులు విరిచేసినటువంటి ఎండిపోయిన కొమ్మలు తెచ్చి గోతిలో పడేసి అంటించేశారు ఆ శరీరాన్ని. అంటించేస్తే మెల్లమెల్లగా కాలింది అన్నారు. కొవ్వు పట్టి ఉంది కదండి. అప్పుడు కూడా హ్యూమన్ ఎనాటమీ బాగా తెలుసు అనమాట. అంటే కదలకుండా ఎక్కువ తినేస్తే కొవ్వు పట్టేస్తుంది. వాడు దీర్ఘాయుష్మంతుడు కాబట్టి హార్ట్ బ్లాక్ లేదు వాడికి. కాబట్టి
ఆయనలోంచి ఇప్పుడు ఒక దివ్యమైనటువంటి స్వరూపం ఒకటి బయటికి వచ్చింది. తతశ్చితాయావేగేన భాస్వరో విమలాంబర ఉత్తపాతాశు సంహృష్ట సర్వ ప్రత్యంగభూషణ విమానే భాస్వరే తిష్టన్ హంసయుక్తే శస్కరే ప్రభయాచ మహాతేజ దిశో దశ విరాజయన్. దశ దిశలు వెలిగిపోయేటట్టుగా హంసలు పూంచినటువంటి రథం మీద తెల్లటి వస్త్రములు ధరించి అంగ ప్రత్యంగములన్నీ కూడా సువర్ణ మణిబయ్యబోయినటువంటి భూషణముల చేత అలంకరింపబడినటువంటి వాడై వెలిగిపోతున్న పగిది ఒక్కసారి ఆ కబంధుడు మళ్ళీ పూర్వస్వరూపంతో ఆ రథంలో కూర్చుని కనపడ్డాడు. కనపడి ఒక్క క్షణం ఇలా కళ్ళు మూసుకుని ఆలోచించాడు. ఆలోచించి అన్నాడు, రామ, నేను ఆలోచించగా మీకు కలిగినటువంటి కష్టానికి ఒక విషయం అర్థమవుతోంది. దశాభాగతో హీన తం హి రామ సలక్ష్మణ యత్కృతే వ్యసనం ప్రాప్తం త్వయా దార ప్రదర్శనం. మీరు దుర్దశ యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నారు, అందుకే భార్య దూరం అయిపోయింది, మీ ఇద్దరికి జాడ తెలియట్లేదు, ఎంత నడుస్తున్నారో కూడా తెలియనంత దూరం నడిచి కష్టపడి వెతుకుతున్నారు. ఇప్పుడు ఇలా వెతికి తిరిగి ప్రయోజనం లేదు, మీకు సాయం చెయ్యగలిగిన మిత్రుడు ఒకడు కావాలి, ఒక గొప్ప మిత్రుడు. ఆయన ఎటువంటి వాడై ఉండాలి? ఆయన ఈ లోకమంతా తిరిగిన వాడై ఉండాలి, భూమండలం అంతా తిరిగిన వాడైతే ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలిసిన వాడై ఉంటాడు. ఎందుకని, రావణుడు అన్నది ఒక్కటే తెలుసు తప్ప అతను ఎక్కడుంటాడో ఏమిటో నాకు తెలియదు అంటున్నావుగా, జటాయువు చెప్పాడని. ఆ రావణుడు ఎవరో, ఎక్కడుంటాడో, ఎలా పరిపాలిస్తాడో, ఎంతమంది రాక్షసులు ఉంటారో, ఇవన్నీ తెలియాలంటే ఈ భూమండలం అంతా తిరిగిన వాడై ఉండాలి, అన్నీ తెలుసున్నవాడై ఉండాలి. ఎందుకు తిరిగాడన్న కారణం వేరు. అలా తిరిగిన వాడు ఉన్నాడు రామ, ఆయన గురించి చెప్తాను, ఆయనతో స్నేహం చేసుకో. అటువంటి మిత్రుణ్ణి సంపాదించావా, ఆ మిత్రుడి వలన నీకు సీతమ్మ జాడ దొరుకుతుంది. కాబట్టి తదవశ్యంతయా కార్య స సుహృత్ సుహృదాంవర. ఓ మంచి హృదయం ఉన్నటువంటి రామ, నీకు ఒక మంచి స్నేహితుడు కావాలి. అకృత్వాహీనతే సిద్ధిం అహం పశ్యామి చింతయన్, నాకు ఆలోచిస్తే అది అనిపిస్తోంది. సుయతాం రామ వక్ష్యామి సుగ్రీవో నామ వానర భ్రాతా నిరస్త క్రుద్ధేన వాలినా శక్రసూనున ఋష్యమూకే గిరివరే పంపా పర్యంత శోభితే నివసత్యాత్మవాన్ వీర చతుర్భిస్ సహవానరై వానరేంద్రో మహావీర్య తేజో తేజోవాన్ అమిత ప్రభ సత్యసంధో వినీతశ్చ ధృతిమాన్ మతిమాన్ మహాన్ దక్ష ప్రగల్భో ద్యుతిమాన్ మహాబల పరాక్రమ భ్రాత్రా నివాసితో రామ రాజ్యహేతోర్మహాబల స రుక్షరజస పుత్ర పంపామటతి శంకిత భాస్కర శౌరస పుత్రో వాలినా కృతకిల్బిషః. సూర్య భగవానుడి యొక్క ఔరస పుత్రుడైనటువంటి సుగ్రీవుడనబడేటటువంటి ఒక వానర రాజు ఋష్యమూక పర్వత శిఖరముల మీద ఉన్నాడు. కారణాంతరముల చేత తన అన్నగారైనటువంటి వాలి చేత రాజ్యంలోంచి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. వెళ్ళగొట్టబడి నలుగురు వానరులు తన చుట్టూ సేవిస్తూ ఉండగా, అందులోనే ఉన్నారు హనుమ, నలుగురు వానరులు సేవిస్తుండగా సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు. అపారమైన బలవంతుడు, ఈ భూమండలంలో ఎక్కడ ఏమున్నాయో అన్నీ తెలుసున్నవాడు. అతనితో నువ్వు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకుంటే అతను దశ దిశలకి వానరములను పంపించి సీతమ్మ యొక్క జాడ కనిపెడతాడు. నువ్విలా తిరిగి తెలుసుకోక్కర్లేదు రామ, కాబట్టి ఇప్పుడు నీకు మిత్ర సహాయం అవసరమై ఉంది. అతను మహాబలపరాక్రమములు కలిగినటువంటి వాడు, గొప్ప వీర్యవంతుడు, వానరేంద్రుడు, తేజస్సున్నవాడు, సత్యసంధుడు, నీతి కలిగినటువంటి వాడు, పట్టుదల ఉన్నటువంటి వాడు, మంచి మతి కలిగినటువంటి వాడు, దక్షత కలిగినటువంటి వాడు, కాంతి కలిగినటువంటి వాడు. అటువంటి వాడితో నువ్వు స్నేహం చేసుకుంటే ఆయన నీ కార్యంలో సాయం చేస్తాడు. కాబట్టి ఆ వృక్షరజస్సు యొక్క కుమారుడైనటువంటి సుగ్రీవుడితో నువ్వు వెంటనే స్నేహం చేసుకోవడానికి ఋష్యమూక పర్వతానికి బయలుదేరు. ఆ ఋష్యమూక పర్వతం ఎక్కడుంది అంటావేమో, నీకు దారి చెప్తాను చూడు. రామాయణం ఎంత ఆప్యాయంగా ఉంటుందో తెలుసా అండి. హైదరాబాదు ఎప్పుడు ఆయన వెళ్ళలేదు, ఆయన కొడుకుని మొదటిసారి పంపిస్తున్నాడు ఉద్యోగానికి. హైదరాబాదు వెడుతున్నటువంటి కొడుకుని కంగారుగా తీసుకొచ్చి రైలు ఎక్కించడంలో ఆయనకి కట్టిన మినప రొట్టె తేవడం మర్చిపెడతండి. ఎప్పుడూ హైదరాబాదు వెళ్ళే అలవాటు ఉన్నటువంటి మేనమామ గారు వచ్చాడు స్టేషన్కి.
ఇప్పుడు తండ్రి అంటాడు, ఒరే నాన్న రొట్టె తేవడం మర్చిపోయాను, ఎలా తింటావు, ఎలాగా ఎప్పటికెడుతుందో, ఎప్పటికి దిగుతావో, అది అక్కడ ఏముంటుందో ఏముండదో, నాన్న నా ప్రాణాలు నీ మీదే ఉంటాయి ఇస్మా, వెళ్ళాక ఉత్తరం రాయి అంటాడు. మేనమామ గారు అంటాడు, ఒరే నీకేం భయం లేదు, ఇప్పుడు ట్రైన్ బయలుదేరుతుందా, బయలుదేరగానే మొదటి స్టేషను అనపర్తి, రెండో స్టేషను ద్వారపూడి, మూడో స్టేషను రాజమండ్రి. రాజమండ్రి వెళ్ళేటప్పటికి 8 అవుతుంది. 8 గంటలకి నువ్వు రాజమండ్రి రైల్వే స్టేషన్లో కిందకి దిగితే అక్కడ 10 నిమిషాలు ఆగుతుంది. దిగి నువ్వు చూస్తే అక్కడే మంచి అరటిపళ్ళు, చాలా చక్కటి రొట్టెలు అన్నీ అమ్ముతూ ఉంటారు. కాబట్టి నువ్వు అక్కడ నీకు కావలసిన ఓ 2 ఇడ్లీ 2 అరటిపళ్ళు అవి కొనుక్కొని చక్కగా అవి తినేసి మళ్ళీ రైలు ఎక్కి కూర్చుంటే 10 నిమిషాలకన్నా ఆగదు, గబగబా కొనేసుకో. రైల్లో కూర్చుని తినేసి మంచినీళ్ళు తాగేసి, వాటర్ బాటిల్ మర్చిపోకు, ఎక్కిళ్ళు వస్తాయి, వాటర్ బాటిల్ కొనుక్కుంటే ఎక్కి పడుకున్నామంటే హాయిగా తెల్లవారేటప్పటికి 6 హైదరాబాద్ వెళ్ళిపోతా ఉంటాడు. తెలుసున్నవాడు చెప్పేటప్పుడు రాజమండ్రి వస్తుంది, ద్వారపూడి వస్తుందని చెప్పడు. ఎక్కడ ఏం తినాలో, ఏం తాగాలో, ఎలా పడుకోవాలో, ఎలా వెళ్ళాలో ఎందుకు చెప్తాడంటే ఆత్మీయత అందులో కలిసిపోయి ఉంది, కలిసిపోయి ఉండడంలో అలా చెప్తాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, నిజంగా మాట్లాడడంలో వాల్మీకి మహర్షి మాట్లాడించడంలో అందం చూడండి, ఇందుకుని మహాత్ముడయ్యాడు. ఇప్పుడు రాముడి మీద ఎంత ప్రేమతో మాట్లాడుతున్నాడు అంటే, ఋషభముఖానికి వెళ్ళి నీ పని అవుతుందని ఏదో చేతకాని వాడికి చెప్పినట్టు చెప్పట్లేదు, ఉపకారం చేయడంలో అంత శ్రద్ధతో చేస్తున్నాడు. మహానుభావుడి వల్ల నేను మళ్ళీ పునర్జన్మ పొందానని సంతోషిస్తున్నాడు. నాయన రామ, నువ్వు లక్ష్మణ సహితుడవై పశ్చిమ దిశగా ఇదే మార్గంలో విడితే బోలెడన్ని చెట్లు కనపడతాయి, నేరేడు, మోరటి, పనస, జువ్వి, మర్రి, తుమ్మిక, రావి, కొండగోగు, మామిడి, చండ్ర, పొన్న, ఎర్రగోరుంట, కానుగ, నల్లవి, అశోక వృక్షాలు, కడిమి చెట్లు, గన్నేరు చెట్లు, నల్లజీడి చెట్లు, అశోక వృక్షాలు, ఎర్రచందన చెట్లు, దేవదారు వృక్షాలు అన్నీ కనపడతాయి. ఎందుకు ఇవన్నీ? ఆప్యాయత కలిగిన మేనమామ చెప్పినట్టు చెప్పడం. వీటికి మంచి మంచి పళ్ళు ఉంటాయి. లక్ష్మణుడు ఎక్కి కోసి నీకు తెచ్చి పెట్టచ్చు, లేదా కొమ్మలు ఉంచినా కూడా అందుతాయి. అంటే కింద కొమ్మలకు కూడా అన్ని పళ్ళుంటాయి, ఆ పళ్ళు ఎవరు కొయ్యరు. ఎంత వివరంగా మాట్లాడతాడో చూడండి. అక్కడే ఉంటుంది క్యాంటీన్. ఒకవేళ క్యాంటీన్ ఏ కారణం చేతనైనా మూసేసి ఉంటే నువ్వు కంగారు పడకు, ఇటువైపు కట్టేస్తారు. కానీ అదే టైంలో టిఫిన్ ఎక్కువ తినేవాళ్ళు అవతల ప్లాట్ఫామ్ మీదకి వస్తారు, ఇటు చెక్కలతో క్లోజ్ చేసి అటువైపు అమ్ముతుంటాడు, అటువైపు వెళ్ళు అని చెప్తాడు. చూసారా మా మేనమామ అలా చెప్తాడు చెప్పేటప్పుడు. మీరు ఆ శ్లోకాలలో అవతలవాడి ఆప్యాయత చూడాలి, ఆ చెప్పడంలో. ఎంత గొప్ప రచన అండి మహర్షిది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.